పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం మరియు కవిటం పెమ్మరాజు పోలవరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ కార్మిక కర్మాగారాల మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ 5 సంవత్సరాలలో సీఎం చంద్రబాబు నాయుడు మన ప్రజల కోసం, మన కోసం, మన రాష్ట్రం కోసం ఆయన పడిన కష్టాలను వివరించారు. మళ్లీ టీడీపీని గెలిపించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఆచంట ఏఎంసీ చైర్మన్, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్, గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ గుబ్బల రాంబాబు, గ్రామ స్పెషల్ ఆఫీసర్, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా చిత్రమైన చాలా అందించ పని అడుగుతా ఉన్నాం. కారణం ఏంటంటే అనుకోని ప్రోగ్రాం వచ్చింది. ఆర్టీడీ మంత్రి వెళ్ళాం. మధ్యలో అధికారికంగా మంత్రిగా ఉన్నాను కనుక ఎవరో ఒకరు తెలిస్తే తప్పకుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వెళ్ళాం మధ్యలో అంచేత 4-5 గంటలు మీ గ్రామంలో ఉండాలి. కానీ ఇప్పుడు 9 అయిపోయింది. తిట్టుకుంటా ఉన్నారు మీ మధ్యలో. ఆగరా ఎల్లవాడు సత్యం రా వాళ్ళకి వాళ్ళు చెప్తా ఉన్నారు మనసులో. నువ్వే బయటికి చెప్తా ఉన్నారు నా కొడుకు. నువ్వు కారణం ఏంటంటే కాలేజీ ఎవరికైనా ఎవరికి పనులు ఆడుకుంటాయి. నా స్కూల్ పని అని చెప్పి వెళ్ళిపోయా. టైం చెప్పాను ఇంకా రాంబాబు పుట్టేస్తాడు. వీడు ఎప్పుడొస్తారండి ఎప్పుడు వస్తారంటే నిజాక చెప్పా గంటన్నర ముందు 8 గంటల తర్వాత వస్తాను. నేను ఓడి భోజనం చేసి చేసేసుకోండి అని కూర్చోమని చెప్పాను. వితంతులు భర్త చనిపోయిన వాళ్ళు 47 మంది ఉన్నారు. వికలాంగులుగా 23 మంది ఉన్నారు. అభయాసంగా 90 ఉన్నారు మీ గ్రామంలో. 1.5 మైలుగా 4 ఇచ్చా కొత్త పెన్షన్లు. డబ్బు కళాకారులు 1 వ్యవస్థ 182 మంది పెన్షన్ కార్డులు మీ గ్రామంలో ఉన్నారు. అదే కాకుండా ఈనాడు దోకల గ్రూపులు 29 గ్రూపులు ఉన్నాయి. అరకన 100 సభ్యులు ఉన్నారు. తద్వారా 27 లక్షల 10 వేలు ఇచ్చాం ఇవాళ రుణమాఫీ మీ గ్రామంలో. మరి 2 విడతకు సంబంధించినంత వరకు సంఘాల బాధ దగ్గర సభ్యుల సంఖ్య పెరిగింది. ఎందుకు పెరిగింది అరకేనా? ఓకే, 29 సంఘాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సభ్యులు మాత్రం అప్పుడు 271 సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈరోజు 283 మంది సభ్యులు ఉన్నారు. 283 మందికి కూడా 28,28,30,000 వేలు పంపిణీ చేస్తా ఉన్నాం. అది కూడా చెక్కుల ద్వారా ఒకసారి ఇస్తా ఉన్నాం. జనవరి అయిపోయింది కనుక ఫిబ్రవరిలో పడిపెట్టాం. ఫిబ్రవరిలో ఒక చెక్ ఇస్తా ఉన్నాం. 10 మంది ఉంటే 25,000 రూపాయలు అంటే 2,500 x 10 25,000. మార్చి నెలకి 3,500 అంటే 35,000 రూపాయలు 10 మందికి కలిపి మిగిలిన 4,000 ఏప్రిల్ నెలలు ఇస్తా ఉన్నాం. 40,000 రూపాయలు చెప్పి ఆ 3 చెక్కులు కూడా ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఒకసారి జమైకండి. ఈ తారీఖు చాలా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన చెక్కు బ్యాంకులో 10వ తారీఖు కలిపి అయింది. మార్చి నెల చెక్కు 10 తర్వాత బ్యాంకులో వేసుకోండి. ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత 4,000 తాలూకు 40,000 చెప్పు మీరు బ్యాంకులు వేసుకోండి. ఒకసారి ఇస్తే బ్యాంకులో తీసుకోండి. డబ్బు చెక్కుల ద్వారా వస్తాయి. ఇది అప్పు కింద కాదు. చాలామంది అప్పుల కింద అనుకునే అపోహలు ఉన్నాయి. ప్రతిపక్షం